వ్యాపార చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు నిర్వహించిన చక్కజామ్ రహదారుల దిగ్బంధం ప్రశాంతంగా ముగిసింది। దేశవ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు। 3 గంటల పాటు చక్కజామ్ కార్యక్రమాన్ని రైతు సంఘాలు విజయవంతంగా నిర్వహించాయి। చక్కజామ్ నుండి దేశ రాజధాని ఢిల్లీని మినహాయించాయి రైతు సంఘాలు। అయినప్పటికీ ఢిల్లీ సరిహద్దుల్లో 50,000 మంది పోలీసుల్ని మోహరించారు। డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు। చక్కజామ్ తో దేశవ్యాప్తంగా చక్రాలకు బ్రేక్ పడింది। ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి। పంజాబ్, హర్యానా, బెంగళూరు, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ ఇలా ఒక్కటేంటి యావత్ దేశం రైతన్నకు మద్దతుగా నిలిచింది। విపక్షాలు అన్నదాతల ఆందోళనకు సంఘీభావం తెలిపాయి। దేశవ్యాప్తంగా రాస్తా రోకో నిర్వహించారు। పంజాబ్లో రైతులు రోడ్లను దిగ్బంధించారు। అమృత్సర్, మొహాలీలో రోడ్లపైనే బైఠాయించి నిరసన చేశారు రైతులు। బెంగళూరు యలహంక పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన రైతుల్ని నిర్బంధించారు పోలీసులు। ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలించారు। రాజస్థాన్, హర్యానా సరిహద్దులో షాజహాన్పూర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు రైతులు। అతోహన్ చౌక్ వద్ద రైతులు చక్కజామ్ నిర్వహించారు। కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు। సాగు చట్టాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు। ఇక గాజీపూర్, టిక్రీ, సింఘు సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో మోహరించారు అన్నదాతలు। తమ డిమాండ్ల సాధనకు ఎంతవరకైనా పోరాడతామంటూ జాతీయ రహదారిపైనే బైఠాయించారు। ఇటు హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది। చట్టాలను రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందంటూ ప్రకటించారు బీకే నేత రాకేష్ టికాయత్। శాంతియుతంగానే ఉద్యమం కొనసాగుతుందన్నారు। ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు। మహాత్మా, దేశవ్యాప్తంగా ప్రశాంతంగానే చక్కజామ్ ముగిసింది, అయితే రైతుల ధర్న ఇప్పటికీ కూడా కొనసాగుతుందా? నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? వ్యాపార చట్టాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు చక్కజామ్ నిర్వహించాయి। రహదారుల దిగ్బంధం ప్రశాంతంగానే ముగిసింది। దేశవ్యాప్తంగా ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ ఘటనలు కూడా జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు। 3 గంటల పాటు చక్కజామ్ కార్యక్రమాన్ని రైతు సంఘాలు విజయవంతంగా నిర్వహించాయి। అయితే ఎక్కడికక్కడ పోలీసుల్ని అయితే మోహరించారు। ఎటువంటి అల్లర్లు ఆందోళన జరగకుండా పోలీసులు కొన్ని ప్రాంతాలను దిగ్బంధించారు। చక్కజామ్ నుండి దేశ రాజధాని ఢిల్లీని మినహాయించాయి రైతు సంఘాలు। అయినప్పటికీ కూడా ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసుల మోహరింపు కొనసాగింది। డ్రోన్ కెమెరాలతో అడుగడుగునా కూడా నిఘాను పెట్టారు చక్కజామ్తో। దేశవ్యాప్తంగా అయితే ఎక్కడా కూడా ఏవీ కూడా తిరగలేదు, చక్రాలకు బ్రేక్ పడింది, ఎక్కడి వాహనాలైతే అక్కడే నిలిచిపోయాయి। పంజాబ్, హర్యానా, బెంగళూరు, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి। అయితే యావత్ దేశం కూడా రైతన్నకు మద్దతుగా నిలిచింది। రైతుల డిమాండ్ల సాధనకు చేస్తున్న ఆందోళనకు సంఘీభావాన్ని ప్రకటించాయి విపక్షాలు। దేశవ్యాప్తంగా రాస్తా రోకో కూడా నిర్వహించారు। మరోవైపు పంజాబ్లో రైతులైతే రోడ్లు దిగ్బంధించారు। అమృత్సర్, మొహాలీలో రోడ్లపైనే బైఠాయించి నిరసన తెలిపారు। మరోవైపు డ్రోన్ కెమెరాలతో నిఘాను అడుగడుగునా కూడా పటిష్టం చేశారు, డ్రోన్ కెమెరాతో జల్లెడ పెట్టారు, ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు మనం టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు। రైతులు శాంతియుతంగానే చక్కజామ్ నిర్వహించారు, రోడ్ల దిగ్బంధనం వాళ్ళంతా కూడా కొనసాగించారు, నినాదాలతో హోరెత్తించారు। మరోవైపు పోలీసుల మోహరింపు కూడా భారీగా ఉంది, డ్రోన్ కెమెరాలతో నిఘాను అడుగడుగున నిఘాను పెంచారు। మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు। మహాత్మా, దేశవ్యాప్తంగా ఒక ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు మినహా అన్ని చోట్ల ఈ చెక్క ప్రశాంతంగా జరిగింది। ఒక రెండు చోట్ల రైట్ మహాత్మా,
మొత్తానికి ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. ఎక్కడ ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి విధ్వంసం కానీ జరగకుండా అటు రైతులు కూడా శాంతియుతంగానే తమ నిరసన తెలిపారు. చక్కజామ్ని విజయవంతంగా నిర్వహించారు. అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా పోలీసులు అడుగడుగునా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘాను పెంచారు. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా చక్కజామ్ ముగిసింది. ఢిల్లీలో షహీదీ పార్క్ దగ్గర రైతుల ధర్నా కొనసాగింది.